శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపసుందరై నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2021 ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ మాసం మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవచ్చు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునడానికి ఈ మాసం చాలా దివ్యంగా ఉంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వాటికి మద్దతు కూడా లభిస్తుంది. వెనువెంటనే ఆ నిర్ణయాల తాలూకు ప్రభావాలు మీరు అందుకోలేకపోయినా భవిష్యత్తులో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు మంచి చేశాయి అనేటువంటి ఒక స్థితిని మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ జాగ్రత్తలు ఎక్కడ పాటించుకోవాలని అంటే, నాకు ఉద్యోగం నచ్చలేదు మానేస్తాను, మానేయచ్చు, వెంటనే మాత్రం ఉద్యోగం రాదు. మానేయడం అనేది మీ తప్పు కూడా కాదు, అక్కడ ఉండేటువంటి స్థితులు కూడా అలానే ఉంటాయి, కానీ వెంటనే ఉద్యోగం రాదు. ఎందుకని రావట్లేదు? శుక్రమోర్జమి ప్రభావం ఈ మాసం నుంచి మనకి ప్రారంభమవుతోంది, ఆరో ఇంట్లో రవి ఉంటున్నాడు, ఇట్లా మిగతా శుభప్రదమైనటువంటి గురుడు కూడా నీచలో ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి కారణం చేత మనం నిర్ణయాలు తీసుకోగలుగుతాం, కానీ అంటే ఉద్యోగం మానేద్దాం మానేస్తాం, కానీ వెంటనే ఉద్యోగం రావాలి రాదు, నాకు ఈ పని వెంటనే అయిపోవాలి కాదు, అట్లా ఉంటుంది. ఈ వెంటనే అనేటువంటి దాన్ని మనం పక్కన పెట్టి నిదానంగా అయినప్పటికీ నేను సాధించుకోగలుగుతాను, జయం మీదే అవుతుంది. కనుక సంయమనం పాటించుకుంటూ వెళ్ళడం అనేది మాత్రం అవసరం. ఇదే మాట చాలా కాలంగా నేను మీకు చెప్తున్నానని చెప్పని ఏం విసిగిపోకండి. రాబోయేటువంటి ఒక రెండు నెలల్లోనే మీకు మళ్ళీ మంచి శుభవార్తలు కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కనుక ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ కొట్లాట్లకు సంబంధించిన అంశాలు చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ తగాదా పడితే పని అవుతుంది అని అనుకున్నట్లయితే అటువంటి వాటి మీద దృష్టిని సారించండి. చాలా కాలంగా నేను వీళ్ళతో విసిగిపోయాను, నేను వీళ్ళని వదిలించేసుకోదలుచుకున్నాను, అటువంటి వాటి మీద కూడా మీరు చక్కగా బ్రహ్మాండంగా దృష్టిని సారించవచ్చు. ఇవన్నీ అమ్మకాలకు పెడదాం అనుకుంటున్నారు స్థిరాస్తులు, ఎటువంటి వస్తువులో ఈ సమయంలో మాత్రం అమ్మడానికి ప్రయత్నం చేయకండి. బంగారాన్ని ఎటువంటి వస్తువులో కూడా తాకట్టు పెట్టకండి. ఈ రెండు జాగ్రత్తలు మాత్రం పాటించుకోండి. కావాలంటే ఇతరత్ర బ్యాంకు రుణాలు తీసుకోండి, లేదా ఎవరి దగ్గర కానీ అప్పు చేయండి మీకు అత్యవసరమైతే. అంతేగాని స్థిరాస్తులు అమ్మటం కానీ లేకపోతే బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ ఈ రెండు పనులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకండి. ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచండి, ప్రతి విషయాన్ని. ముఖ్యంగా స్త్రీలతో, అంటే ఇంట్లో ఉండేటువంటి భార్య కావచ్చు, లేకపోతే ఇతరుల మనకు ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఉంటారు, అమ్మ ఉంటుంది, పిన్ను ఉంటుంది, ఎవరో ఒకళ్ళు ఉంటారు, వీళ్ళతో కానీ విషయాలను పంచుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫలప్రదం చేసుకోవడానికి మాత్రం ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. కనుక ప్రేమికులైనటువంటి వారు ఇంట్లో చెప్పడానికి, చక్కగా తల్లిదండ్రులను ఒప్పించుకోవడానికి, మీకు నచ్చినటువంటి అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకోవడానికి ఈ మాసం ఉన్నటువంటి గ్రహస్థితి దివ్యంగా ఉందని చెప్పుకోవాలి. వ్యసనాల వలన నష్టపోతారు. ఆర్థికంగా ఎవరికి కూడా సహాయం చేయడానికి కానీ అడుగు ముందుకు వేయకండి. ఇది ధర్మం కాదు, కానీ ఇలా ఎందుకు చెప్తున్నానంటే తనకు మాలిన ధర్మం కూడా పనికిరాదు కనుక. కనుక ఆర్థికంగా ముందు మీ సంగతిని మీరు చూసుకోండి తప్ప ఎదుటి వాళ్ళకి అప్పివ్వడము, ఎదుటి వాళ్ళని ఉత్తరించడము, ఎదుటి వారి విషయాల మీద శ్రద్ధ పెట్టడము ఈ వద్దు. అంటే పరోపకారాన్ని కొంతసేపు పక్కన పెట్టండి, ఉచిత సలహాలు ఇవ్వడం కూడా మానేయండి. మీ పని ఉందో మీరు అదే చూసుకుంటూ ఉండండి. అట్లా వెళ్ళినట్లయితేనే మీకు ఈ మాసం చాలా వరకు కూడా శ్రేయస్సగలుగుతుంది. ఈ మాసం యోగదాయకంగా సాగడానికి మీరు ఎటువంటి వరుసలో కూడా ప్రతిరోజు మానకుండా సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. రోజు హనుమాన్ చాలీసాని పారాయణ చేయండి, ఎక్కువగా పారాయణ చేయండి. 3 సార్లకి తక్కువ కాకుండా రోజుకి మీరు ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే హనుమాన్ చాలీసాని అన్నిసార్లు పారాయణ చేస్తూ ఉండండి. తులసీ దళాలు రోజు కూడా విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర పెట్టండి. వెంకటేశ్వర స్వామి కానీ, లేకపోతే రాముడు కానీ, కృష్ణుడు కానీ, విష్ణు సంబంధమైనటువంటి స్వరూపం ఏదైనప్పటికీ కూడా ఆ పటం దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ పెట్టి చక్కగా తులసీ దళాలు మీకు ఎన్ని లభిస్తే అని రోజు నమస్కారం చేసుకుని నాకు ఈరోజు శుభప్రదంగా సాగాలి అని. దీనివల్ల ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారంటంలో సందేహమే లేదు. మరిన్ని అంశాలతో వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.